హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఆషాఢ మాసం రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే ఆషాఢ మాసంలో మనం ముఖ్యంగా చెయ్యకూడని పనులేంటి ఇంకా చెయ్యవలసిన పనులేంటి ఆషాఢ మాసం గురించి పూర్తి వివరాలని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఆషాఢం ఆది అని సంస్కృత పదం నుండి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించటానికి చాలా పవిత్రమైంది ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలు ఎక్కువగా జరిపిస్తూ ఉంటారు అందుకే ఈ నెలలో ఆలయాలలో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢ మాసం ఆషాఢ మంత్ ఆది మాసం అని పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగవ నెల పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఈ నెలలలో శుభకార్యాలకి మంచిది కాదు ఈ నెల అని చెప్పవచ్చు ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలని జరిపించరు అవసరమైతే మూడు నాలుగు నెలలు వాయిదా అయినా వేసుకుంటారు కానీ శుభకార్యాలు వివాహాలు మాత్రం జరిపించరు మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవల్లాంటి పూజలతో పండితులు చాలా బిజీగా ఉంటారు దీనివల్ల వారికి వివాహ తంతు నిర్వహించటానికి సమయం ఉండదు ఈ కారణం వల్లే ఆషాఢ మాసంలో వివాహాలు జరిపించరు ఉత్తరాయణ దక్షిణాయన కథనం ప్రకారమైతే ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలకి వెళ్తారు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకి ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదని చెప్తారు అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట ఉండకూడదని నియమం అనేది ఉంది ఈ మాసంలో కొత్త కోడలు గర్భం దాలిస్తే వేసవిలో ప్రసవం జరుగుతుంది దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని రోగాలు వస్తాయని ఈ నియమాలని పెట్టారు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లటం వల్ల స్వామివారి ఆశీస్సులు మనుషులపై ఉండవట అందుకని కొత్త పెళ్లి జంటలకి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎంత అవసరమో దేవుడి ఆశీస్సులు కూడా అంతే అవసరం కనుక యోగ నిద్రలో ఉన్న విష్ణు భగవాను ఆశీస్సులు శుభకార్యాలకి ఉండవని భావించి ఈ నెలలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోరు ఇంకా కొత్త కోడలు ఆషాఢ మాసంలో ఎందుకు అత్తగారింట్లో ఉండకూడదు అంటే పూర్వకాలంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల పాటు అత్తగారి ఇంట్లో ఉండే సాంప్రదాయం ఉందంట కష్టపడి పనులు చేయవలసిన యువకులు అత్తగారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో జరగవు వర్షాధారణ పంటలు పండించకపోవటం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా ఖాళీగా ఖా ఖాళీతో ఉండాలి అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి అల్లుడు అత్తవారి వైపు చూడకూడదని నియమం పెట్టారు అంతేకాకుండా ఈ మాస ఈ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి చల్లని వాతావరణం వాతావరణం ఉండటం వల్ల చాలా వైరస్లు అంటుకునే ప్రమాదం ఉంది ఇలాంటి సమయంలో కొత్త కోడలు గర్భం తాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుంది అని ఈ శాస్త్రాన్ని పెట్టారు మాసంలో ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే గోరింటాకు పెట్టుకోవటం ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలామంది చెప్తారు అయితే ఆషాఢ సమయంలో వాతావరణంలో మార్పులు ఉంటాయి ఈ క్లైమేట్లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం వచ్చింది కో కారణం కూడా ఉంది ఆషాఢ మాసంలో చిటికన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరి చివరికి చేరుతుంది గోరింటాకు పెట్టుకున్న చిటికన వేలి చిగురు నుండి నీళ్లు శివలింగంపై పడితే పుణ్య ఫలితం కలుగుతుంది అని చెప్తారు అందుకే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలనే సాంప్రదాయం వచ్చింది ఇంకా వాతావరణానికి వస్తే ఆషాఢ మాసంలో పూర్వకాలంలో పెళ్ళి పెళ్ళి అంటే ఎక్కువగా ఖాళీ ప్రదేశాలలో పెద్ద పెద్ద పరదాలు కట్టి నిర్వహించేవాళ్ళు ఆషాఢ మాసంలో గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గాలి తీవ్రతకి పెళ్ళికి ఆటంకం ఏర్పడుతుంది అలాగే పెళ్ళి వంటలపై దుమ్ము ధూళి పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కరెంటు పోవటం హోమాల వల్ల ప్రమాదాలు జరగటం లాంటివి ఉంటాయి ఈ కారణం వల్లే ఆషాఢ మాసంలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించరు అని పెద్దలు చెప్తూ ఉంటారు మాసంలో పెళ్ళిళ్ళు చెయ్యటానికి చెయ్యకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది అది ఏంటి అంటే డబ్బు ఆషాఢ మాసంలో ఎటువంటి పంట కూడా చేతిలోకి రాదు అంటే వ్యవసాయం చేసేవారి చేతిలో డబ్బు అనేది అస్సలు ఉండదు పెళ్లి చేయటానికి అవసరమయ్యే డబ్బులు ఉండక ఇలా సాంప్రదాయం పేరుతో ఆషాఢ మాసంలో పెళ్లి చెయ్యకూడదు అనే నిబంధన కూడా వచ్చిందని పండితులు చెప్తూ ఉంటారు మనకి ఈ రెండు వేల ఇరవై రెండులో మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే మనకి జూన్ ముప్పయో తేదీ ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు మనకి ఆషాఢమాసం ఉంటుంది జూలై ఇరవై ఎనిమిదో తేదీ ఆషాఢ మాసం అనేది మనకి ముగుస్తుంది తర్వాత శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది మాసంలో ఇంకొక ముఖ్యమైనది ఏ చేయవలసింది ఏంటి అంటే మునగాకు తినటం మునగాకుని ఆషాఢ మాసంలో తప్పకుండా తినాలి అంటారు ఆషాఢ మాసంలోనే ము మునగాకు ఆకు బాగా చిగురించి వస్తుంది మన పూర్వీకులు ఆయుర్వేదంలో మూడు వందలకి పైగా వ్యాధులని నయం చేయటంలో భాగంగా మునగాకుని వాడతారంట అంటే ఆరోగ్యపరంగా మునగాకు ఎంత ఆరోగ్యమో చూడండి పుట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుని అలా కరిగించటానికి కానీ ఇంకా రోగనిరోధక శక్తిని పెంచటానికి కానీ ఇంకా రక్తంలో చక్కెర కొవ్వుని నియంత్రించటానికి కానీ గుండె పనితీరుని పెంచడానికి కానీ దీన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటారు మన శరీరంలో నీటి నీటిని కూడా పెంచటానికి అలాగే ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి అందుకే ఆషాఢమాసంలో మునగాకు తినాలి అని చెప్తారు ఆషాఢమాసం శుభకార్యాలకి మంచిది కాదు అంటారు కానీ పవిత్రమైన పూజలకు కానీ వ్రతాలకి రథయాత్రలకి పల్లకి సేవలకి వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకి ఆషాఢ మాసం చాలా శుభప్రదమైంది అని చెప్తూ ఉంటారు అన్ని దేవాలయాలలో కూడా మాసంలో పూజలు బాగా జరిపిస్తూ ఉంటారు ఈ నెలలో ఆలయాలతో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి దే దేవాలయాలు అన్నీ కూడా ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళే కాదు ప్రవేశాలు శంకుస్థాపన వంటి ఎలాంటి శుభకార్యాలు కూడా నిర్వహించరు మంచిది కాదు కనీసం శుభకార్యాలకి మంచి పనులకి కూడా మాసం మంచిది కాదు అంటారు ముఖ్యమైన పూజలకి వ్రతాలకి హోమాలకి మాత్రమే మాసం అనేది మంచిది ఆషాఢ అనే పదంలోనే మనకి తెలుస్తుంది ఆ అర్థంలోనే ఇది దేవతలని పూజించడానికి మాత్రమే ఉన్న మాసమని ఆషాఢ అనేది ఆది అని సంస్కృత పదం నుండి వచ్చింది ఆది అంటే శక్తి అనే అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలని పూజించడానికి మాత్రమే చాలా పవిత్రమైన మాసం రెండు వేల ఇరవై రెండులో ఆషాఢ మాసం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుందో చూశారు కదా అలాగే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోరు గోరింటాకుని ఎందుకు పెట్టుకుంటారు మునగాకుని ఎందుకు తినాలి ఇలాగా ఆషాఢ మాసంలో ఉన్న ప్రతి ముఖ్యమైన ప్రతి విషయం గురించి నేను ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి నా తర్వాత వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్